అంటే నేను ఇంకోటి కూడా విన్నా, మర్యాద రామన్న సినిమాలో రాజమౌళి గారు మిమ్మల్ని ఆ క్యారెక్టర్ని కన్ఫర్మ్ చేయగానే చాలామంది ఆయనకి వద్దు అని ప్రెజర్ చేశారు. అది విన్నప్పుడు కానీ సినిమా చూసినప్పుడు కానీ మీకేమనిపించింది? అంటే నన్ను ఎన్నుకున్న తర్వాత ఎవరైనా సలహా ఇచ్చారేమో నాకు తెలియదండి. ఓకే, నాకు చెప్పేటప్పుడే ఆయన చెప్పేశారు. ఓకే, వద్దు అన్నారు. ఇట్లా చాలామంది ఆయన్ని పెట్టండి ఈయన పెట్టండి అని చాలా నటులు పేర్లు చెప్పాడు ఆయన. అచ్చా, చెప్పి వాళ్ళని పెట్టమన్నారండి. నేను ఎందుకో మీ మీద ఫిక్స్ అయ్యాను, మీరు గడ్డం మీసాలు పెంచేయండి అన్నాడు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసిన తర్వాత అనిపించిందండి, ఆ సినిమా సక్సెస్కి ఒకే ఒక కారణం అండి, ఆడియన్స్కి వెళ్తేనేమో నేను అంటారు. నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే డైరెక్టర్ అండి రాజమౌళి. ఎందుకంటే అప్పటి వరకు ఆయన గ్రాఫిక్స్, పెద్ద పెద్ద విలన్స్, హీరోలు, హీరోయిన్లు, ఎన్ని ఫైట్స్, ఇట్లాంటి అన్ని పెట్టి తీసిన ఒక డైరెక్టరు ఈ సినిమాలో ఏమీ లేదండి ఆయన సపోర్ట్ చేయడానికి. కేవలం ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే, ఆయన ఆ సినిమాని చూపించిన విధానం వలన సక్సెస్ అయింది. తర్వాత నా అదృష్టం బాగుండే అవకాశం నాకు వచ్చిందండి. కానీ ఆయన ఒక రాయితో కూడా నటింపు చేయగలడు, అంత ప్రతిభ గల డైరెక్టర్ అండి. బాహుబలి ఫస్ట్లో మీకు అంత రాళ్లతోనే మొదలవుతుంది కదండి. అది ఆ సినిమా అసలు స్టార్ట్ అవ్వకముందే చెప్పా ఎవరన్నా నాతో అంటే, లేదండి టోటల్ ఏ క్రెడిట్ అయినా ఆ సినిమాది ఓన్లీ డైరెక్టర్ ఆయన ఒక రాయితో కూడా నటింపు చేయగలడు అనేది ప్రూవ్ చేసి చూపించారు. అంటే జనరల్గా ఫ్రాక్షన్ సినిమాల్లో ఫస్ట్ గుర్తుకొచ్చే నటుడు ఎవరంటే జయప్రకాష్ రెడ్డి గారు. మర్యాద రామన్నలో మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఎప్పుడైనా మీకు ఎదురుపడి అనే చాలా బాగా చేశారండి అని ఎప్పుడైనా చెప్పడం జరిగిందా? అంటే వాళ్ళు ఎవరు చెప్పినా కూడా వాళ్ళందరూ నటించేవారండి, నేను నటించలేదండి, నా ఒరిజినల్ క్యారెక్టర్ అదే. మీరు ఇంత మర్యాద ఇస్తే ఇంత మర్యాద ఇస్తాను, మీరు ఇంత తేడా చేస్తే నా తేడా ఇంత ఉంటుందండి. ఓహో, అది ఒరిజినల్ క్యారెక్టర్. నాది లోపల ఇంకొక నాగినేడు ఉన్నాడు. అయితే ప్రతి వ్యక్తిలోనూ అపరిచితులు చాలా మంది ఉంటారండి, మీలో కూడా ఉంటారు. కరెక్టే. సో అది సహజం అది. ఓకే, సో అందువలన వాళ్ళు ఎంత బాగా చేశామని చెప్పినా కూడా నేను నటించలేదు కాబట్టి నాకు పెద్ద ఒరిజినల్గానే ఎవరన్నా నా గురించి పొగిడితే ఏదైనా చెప్తే అసలు మైండ్కి ఎక్కదండి. అచ్చా, నేను మనసులో అనుకుంటాను నేను ఏదైనా ఉంటే క్రిటిసైజ్ చేయండి, నన్ను నాకు ఏదైనా బెనిఫిట్ వస్తుంది, క్రిటిసైజ్ చేస్తే ఆలోచించుకుంటాను. ఎందుకు నన్ను పొగుడతారు, నా గురించి నాకు తెలుసు కదా, మీరు కొత్తగా మీరు చెప్పడం వల్లనే నేను తెలుసుకునేది ఏమి ఉండదు కదా, నాలో ఉండే లోపాలు మీరు చెప్పగలిగితే నాకు బెనిఫిట్ అవుతుందని మైండ్ వాయిస్ అనుకుంటూ ఉంటాను. బట్ బాహాటంగా చెప్పేవాళ్ళకి మాత్రం చెప్పేస్తా, ఎప్పుడు ఒక వ్యక్తిని పొగడాలంటే వెనకాల పొగుడు, ఒక వ్యక్తిని తిట్టాలంటే ఎదురుగా తిట్టు. ఓకే, వాడు వెల్విషర్, అలాంటి వాడిని నువ్వు హక్కును చేర్చుకో, అంటే నీకు శ్రేయోభిలాషి అని చెప్తానండి.